అండ్ మీ బ్యానర్ లో ఇటీవల మధ్య కాలంలో ఒక సినిమా పేరు మర్చిపోయారు, జాతి రత్నాలు. కాదు, ఈ సినిమా తీయాలని సబ్జెక్ట్ గానీ లేకపోతే ఆలోచన గానీ డెసిషన్ మేకర్ ఎవరు? మీరా, సప్నానా, నాగీనా? నాగి. నాగి గమ్మర్తైన విషయం ఏంటంటే, నాగి ఆ స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు, ఆ పనులు జరుగుతున్నాయి. ఇంకా ఆ శాంతం కథ చెప్పినట్లు లేడు ప్రభాస్ కి. నేను ఒక చిన్న కథ విన్నాను, కథ కాదు, అతనంటే నాకు ఫ్యాసినేషన్, ఆ డైరెక్టర్ అంటే అను, అతనంటే నాకు ఫ్యాసినేషను. చిన్నప్పుడు టెలిఫోన్ దీంట్లో సినిమా తీసాడు అతను. సో అతని దగ్గర చిన్న కథ ఏదో కామెడీ కథ ఉంది, నేను అతను కలిపి అది రెడీ చేసి చేద్దామా అని మొదలుపెట్టారు. ఏదో మొదలుపెట్టారు, ఏదో చేస్తున్నారు తను చెప్పాడు కదా అని ఏదో పిల్లలు చేసుకుంటున్నారు. పిల్లలు చేసుకుంటున్నారు ఈ కాకపోతే అది అట్లైటే ఇట్లైట్లే. మీరు విన్నారు కథ? విన్నారు. అది కథ చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కామెడీ సీన్సే. ఓకే, కామెడీ సీన్స్. ఓన్లీ కామెడీ సీన్స్ అంతే అంతే. ఏదో చేస్తారు అనుకున్నాను. లేట్ అవుతుంది, మంది ప్రభాస్ సిగ్నల్ ఇవ్వటం, అన్ని అది ఇవ్వటం, ఇది అవటం, ఇది అవటం అంటే నేను ఏంటి నాగి, అంత పెద్ద సినిమా మనం నువ్వే తయారు చేసావు, నువ్వే అన్ని లైన్లో పెట్టావు, ఇది ఇంకా లాగి సాగదీస్తున్నారు ఏంటి ఈ కథ అంటే అయిపోయింది అయిపోయింది. ఈ లోపల అమెజాన్ వాళ్ళు వచ్చారు. అమెజాన్ వాళ్ళు వచ్చి ఆ సినిమా జాతి రత్నాలు రిలీజ్ అవబోతుంది తొందరలో, మాకు ఓటీటీకి ఇచ్చేస్తారా, 22 కోట్లు 21 కోట్లు ఆఫర్ చేశారు. ఆ సినిమాకి 5, 6 కోట్లు 7 కోట్లు. ఓకే, వచ్చి నన్ను వదిలిచ్చేసే రాదా, మళ్ళీ ఇప్పుడు దానికి పబ్లిసిటీ ప్రింట్లు ఇవన్నీ ఎందుకు వచ్చింది, ఎందుకు మళ్ళీ మీరు దాని మీద ఇంకా పబ్లిసిటీ చేయాలని తిరుగుతుంటారు, మందు మన దేవతలు పెద్ద సినిమా కదా అని. నా దగ్గరికి వచ్చాను, నాగి అంకుల్ మీరేం అనుకోవద్దు, ఆ సినిమాని ఓటీటీకి ఇచ్చామంటే ఫ్లాప్ అవుతుంది, అది థియేటర్స్ కోసం తీసిన సినిమా, థియేటర్లో ఆడియన్స్ కోసం తీసిన మాస్ సినిమా, దయచేసి మనం ఓటీటీకి ఓట్లేదు వద్దు అని. ఓకే, సరే రిలీజ్ అయింది. అతని జడ్జిమెంట్ కరెక్ట్, చాలా ఇన్వాల్వ్ అయ్యాడు అతను. మంచి డైరెక్టర్, చాలా కథా గదాతో పాటు మంచి గొప్ప డైలాగ్ రాసుకున్నాడు. సినిమా హిట్ అయ్యింది అనే ఒకటి మీకు చాలా ఆనందం అనిపించింది? నేను స్వయంగా వెళ్ళి చూశాను థియేటర్లో. మీ ఫీలింగ్ ఏంటి? నేను నవ్వుతానే ఉన్నాను, అంతే. మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు నవ్వుతున్నా. మాస్క్ పెట్టుకెళ్ళాం కరోనా టైంలో, మాస్క్ పెట్టే మాస్క్ తీసి పక్కన పడేసి నవ్వి నవ్వి చప్పట్లు కొట్టి అట్లా బయటకు. ఓకే, పక్కన ఇంకొక ఆనందం లక్ష్మీద, అదొక ఆనందం. ఓకే, సో అమెజాన్ కన్నా ఎక్కువ వచ్చింది, చాలా ఎక్కువ వచ్చింది. పాప ఒక దర్శకుడికి ఎక్కడికో వెళ్ళిపోయాడు అతను. సో మీ ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో హీరో అదే ప్లేస్లో కూర్చొని సినిమా గురించి చెప్పడం, అవును, థియేటర్లో జనాలు ఒక చిన్న వేవ్ లాగా ఉంటుందని ప్రతి డైలాగ్కి చాలు, మా ఆ బ్యానర్లో సినిమా చేయడం మాకు ఈ ఆనందం చాలని చెప్పి చెప్పడం జరిగింది.